ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామందికి రోజుకి 4-5 సార్లు తినే అలవాటు ఉంటుంది. కొంతమంది అలాంటి అలవాటు ఉన్నవారు కూడా మనం చెప్పిన వీడియోస్ లాంటివి విని రోజుకు 3 సార్లకు మారతారు. 4 టైమ్స్ 5 టైమ్స్ తినేదాని బదులు 3 సార్లు తినటం వల్ల చాలా కంఫర్ట్గా ఉందని చాలా హాయిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి తినటం అనేది కాస్త ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది మానేశారు. బిఫోర్ 7 డిన్నర్ తినేస్తూ ఉంటారు. ఇట్లా రోజుకి 3 సార్లు తినేవారు మీరు మంచి పని చేసినట్లే, ఎందుకంటే 4-5 సార్లు తినటం బదులుగా 3 సార్లు తింటున్నారు కాబట్టి. ఈ 3 సార్లు తినటం నుంచి కూడా 2 సార్లు తినమంటే కొంతమందికి నాకు కుదరట్లేదండి, ఆకలి ఎక్కువేస్తున్నది, నేను ఉండలేకపోతున్నానండి అని చాలామంది 3 సార్లు తింటూ ఉంటారు. కానీ మీరు సంవత్సరం పొడవులో 3 సార్లు ఎప్పుడు తిన్నా, నేను చెప్పే ఈ 3 నెలలు మాత్రం 2 సార్లు తింటే మంచిది. డిసెంబర్ నెల, జనవరి నెల, ఫిబ్రవరి నెల, ఈ 3 మంత్స్ అందరూ 2 టైమ్స్కి మారితే చాలా మంచిది. 15-18 సంవత్సరాల వయసు పైబడిన దగ్గర నుంచి ఎవరైనా 2 టైమ్స్కి మారితే మంచిదంటా నేను. ఎందుకు అంటే దీనికి కారణాలు ఉన్నాయి. చలికాలము ఎందుకు 2 సార్లు తినాలి, 3 సార్లు ఎందుకు తినకూడదంటే, మొట్టమొదటి రీజన్, చలికాలం పగటి పొద్దు తక్కువ, రాత్రి పొద్దు ఎక్కువ. పగటి పొద్దు తక్కువ ఉన్నప్పుడు సూర్యుడు తక్కువ ఉంటాడు, పైగా చలికాలం ఎండ యొక్క తీవ్రత తక్కువ ఉంటుంది, మబ్బులు కూడా లైట్ లైట్గానే ఉంటాయి, ఎండ కూడా ఎక్కువ పడదు, ఎండ తీవ్రత ఉండదు. సూర్యుడి యొక్క తీవ్రతను బట్టి, సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి డైజెషన్ ఆధారపడి ఉంటుంది. అందుకనే మన పెద్దలు చెప్పిన పదం ఎంతో కరెక్ట్ అంటానికి గుర్తు చేస్తాను, ఆకాశం మబ్బుగా ఉంటే ఆకలి మబ్బుగా ఉంటుంది అనేది. మీరు గమనించుకోండి, అల్పపీడనాలు, కాస్త తుఫాన్లు, ముసురు పట్టినప్పుడు మీకు అసలు ఆకలి అవ్వదు, అరగదు, పొట్ట హెవీగా ఉంటుంది. అదే భోజనం ఇంకో రోజు తిన్నప్పుడు, ఎండగా ఉన్నప్పుడు త్వరగా అరిగినట్టు ఆకలేసినట్టు ఉంటుంది. కానీ ఇలా ఉన్నప్పుడు ఎందుకు అయ్యిందంటే అంతే. చాలా జంతువులు కూడా నేను గమనించానండి. ఇప్పుడు మన ఆశ్రమంలో విజయవాడలో గిన్నెకోళ్ళు ఉన్నాయి, 20-25 తిరుగుతూ ఉంటాయి. వెలుతురు రావటంతో చెట్ల మంచి ఒకేసారి దూకుతాయండి, ఆహారాన్ని వెతుక్కుంటూ ప్రొద్దునే ఓపెన్లోకి వచ్చి చక్కగా గార్డెన్స్లో లాన్స్లో ఏదన్నా పురుగు పుట్ర ఉన్న గింజలు ఉన్న ఎరుగు తినేస్తుంటాయి. మొన్న అల్పపీడనం అప్పుడు గమనించానండి, మబ్బుగా ఉంది, చల్లగా ఉంది, అవి 7 అయినా 8 అయినా దిగవే వెతుక్కోవట్లేదు, వర్షం పడట్లేదు. మరి వర్షం పడుతుంటే తిరగట్లేదు అనుకుంటే కరెక్టే, వర్షం పడట్లేదు, మబ్బులుగా ఉన్నాయి, కానీ వాతావరణం చల్లగా ఉంది, చల్లల గాలు వస్తున్నాయి అల్పపీడన ప్రభావం చేత. అంటే ఎందుకు తినలేదంటే ఆకాశం మబ్బుగా ఉంది, ఆకలి తక్కువ ఉంటుంది, వెళ్ళటం లేదు. ఇట్లాంటి ఎన్నోసార్లు నేను గమనిస్తూ ఉంటాను. ప్రతి జీవిని తీసుకుంటే మనకు కూడా అంతే. అందుకని చలికాలం ఆకలి మందంగా ఉంటుంది, అరుగుదల తక్కువగా ఉంటుంది, పగటి పొద్దు తక్కువ, కాబట్టి 3 సార్లు తినటానికి అరుగుదల అవ్వదు, ఆకలి అవ్వదు మీకు. 2 సార్లు బెస్ట్ అంటానికి ఇది ఒక రీజన్. 2వ రీజన్, రాత్రి పొద్దు ఎక్కువ కాబట్టి మనకి నైట్ టైం చీకటిగా ఉన్నప్పుడు చీకటిలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి, ఎండ ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ తక్కువ ఉంటాయి. అందుకని చీకటిలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్నీ రెస్ట్కి సంబంధించిన హార్మోన్స్, రిలాక్సేషన్కి సంబంధించిన హార్మోన్స్, రిపేరు క్లీనింగ్కి సంబంధించిన హార్మోన్స్ చలికాలం ఎక్కువ రిలీజ్ అవుతాయి నైట్ టైం. అందుకని ఆ పొద్దు ఎక్కువ కాబట్టి దానికి మీరు సపోర్ట్ చేయాలి. అందుకని 2సార్లు తిన్నప్పుడు నైట్ బాడీలో రిలీజ్ అయ్యే రిపేరు క్లీనింగ్ హార్మోన్స్కి మీ బాడీకి 2సార్లు తిన్నప్పుడు ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని ఈ రీజన్స్తో నేను 3 టైమ్స్ తినొద్దు అంటాను అందరినీ, 2సార్లు తినండి. కావాలంటే మళ్ళీ మార్చి నుంచి ఎండాకాలం కొంచెం వేడి ఉంటుంది, 3 సార్లు తినండి తప్పలేదు. ఈ చలికాలం మాత్రం తినొద్దు. చలికాలం రక్షణ వ్యవస్థ బాగా పెరగటానికి ఇది 2సార్లు తినటం మంచిది. చలికాలం వైరస్, బ్యాక్టీరియా, క్రిములు కాస్త విజృంభిస్తూ ఉంటాయి, రకరకాల ఇన్ఫెక్షన్స్ కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చలికాలం మాత్రం 3 టైమ్స్ వద్దంటానికి ఇది ఒక రీజన్ అన్నమాట. ఈ చలికాలం మీరు ఎలా తినాలి, మీరు
నేను చెప్పినట్టు పూర్తిగా ఫాలో అవటం మీకు ఇష్టం లేదు. మీరు ఉప్పు నూనె వేసినే తింటున్నారు, లేదా నాన్ వెజ్ కూడా తింటున్నారు. తినండి, రెండు సార్లే తినండి. ఉదయం 10 తినేసేయండి, మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే 9 తినేసి వెళ్ళిపోండి. వేడి భోజనాన్ని టిఫిన్ చేయకండి. మీరు టీ తాగుతారు, నేను చెప్పిన మానరు. 8:30 ఎప్పుడు టీ తాగారు, 9:30 భోంచేసేసేయండి, ఆఫీస్కి వెళ్ళిపోండి. మధ్యాహ్నం ఏమీ తినకండి, కడుపు మార్చండి. ఉదయం గట్టిగా తినేయండి, సాయంకాలం 4-5 ఇంటికి రావడం తోటే. వేడి భోజనం తినేసేయండి, మీకు ఇష్టమైందే వండుకొని. కానీ 3 తింటే రోగం ఎక్కువ వస్తుంది చలికాలం, 2 తింటే మంచిది. లేదు సాయంకాలం దాకా నేను ఆగలేనంటే మీరు ఇంకోటి చేయండి. ఆఫీసులకు వెళ్ళేవారు ఉదయం వెళ్ళేటప్పుడే చక్కగా హాట్ ప్యాక్ మంచిది కొనుక్కొని చల్లారిపోకుండా ఉండే వేడి భోజనాన్ని అందులో సర్దేయండి. దింపిన వెంటనే చక్కగా 3:00-4:00 ఆఫీసులో లంచ్ 2 తినటం బదులు ఆ టైంలో తినండి. ఇంటికి వచ్చాక ఏమీ తినకండి. ఇది మీరు ఉప్పు నూనె లేసిన తిన్నా, మీకు ఇష్టమైన తిన్నా, చలికాలం రక్షణ వ్యవస్థ యాక్టివ్గా పనిచేయటానికి, మీకు ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవ్వటానికి చాలా మంచిది. ఇట్లా తినేసాం ఇక ఈవినింగ్ 4 తిన్నారంటే చలికాలం కదా, నైట్ ఆకలి అవ్వదండి, ఎర్లీగా చీకట పడిపోతుంది. 5:45 కల్లా చీకట పడిపోతుంది, ఇంకా 5:30 కల్లా చీకట పడుతుంది. కాబట్టి ఇక నైట్ ఏమీ తినక్కర్లేదు. ఇలా చేయండి, నేను చెప్పినట్టు మారే న్యాచురోపతి ఫాలోవర్స్, చలికాలం ఇన్నాళ్ళు 3 తిన్నాక 2 తిన్నప్పుడు ఇంకా కొంచెం మంచి మార్గం ఆలోచిద్దాం అనుకుంటే, ఉదయం 8:30-9 వెజిటబుల్ జ్యూస్ తాగేసిన మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్నా కానీ 10 భోజనం చేసేసేయండి. 1 పులక 2 పులకాలు పెట్టుకోండి, ఎక్కువ కూరలు పెట్టుకోండి, ఆకుకూర వెజిటబుల్ కర్రీ చప్పగా వండుకోండి, ఉప్పు నూనె లేకుండా. ఎర్లీగా 10:30 తినేసేసేయండి, ఎందుకంటే 11:12 తింటే సాయంకాలం ఆకలి అవ్వదు మీకు మళ్ళా. అందుకని మార్నింగ్ 1 ముందుకు జరుపుకోండి. 9 జ్యూస్ తాగారా, 10:30 కల్లా తినేయండి. ఆఫీస్కి వెళ్ళాలా, 8:30 జ్యూస్ తాగేయండి, 9:30-10 లంచ్ తినేసేసేయండి. మధ్యాహ్నం 3:30-4 వరకు ఏమీ ముట్టుకోకండి, కడుపు మాడనివ్వండి, ఆకలి అవ్వనండి. ఏ 3 ఎప్పుడైనా ఒక గ్లాస్ జ్యూస్ తాగేసేయండి, అప్పుడు వరకు నీళ్ళు అయిపోతాయి. 3 జ్యూస్ తాగితే 4-5 ఆఫీసులో ఉన్నా తినండి, లేకపోతే ఇంటికి వచ్చైనా తినండి. 5-6 మొలకలు, నానపెట్టిన డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, న్యాచురల్ ఫుడ్డే తినండి ఈవినింగ్. 4-5 ఆర్ 5-6 అంతే ఈవినింగ్ టైం, అట్లాంటి న్యాచురల్ ఫుడ్ తినండి. ఇది హెల్దీ డైట్ ప్లాన్ అంటే. 2 తినండి అంటే మీకు మంచి ఆకలి వేస్తుంది. నైట్ మళ్ళా 4 తిన్నందుకు 5 తిన్న నైట్ ఆకలేదు, వేసవకాలం ఆకలి వేస్తుంది నైట్, కానీ చలికాలం ఆకలి వేయదు. ఉదయం 10 తింటే 3 వరకు వేసవకాలం ఆగలేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆగొచ్చు. మీరు మీ ఇంట్లో ముసలివారికి కానీ ఇటు పిల్లలకు కానీ మీకు కానీ ఇట్లా కనుక చేయగలిగితే చాలా చాలా మంచిది. కాకపోతే చంటి పిల్లలకు వద్దు, కానీ 10-12 వయసు పిల్లల నుంచి మీరు చెప్పినట్టు అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి 2 పెట్టడం, వాళ్ళకు కూడా ఈ చలికాలం తప్పేమీ లేదు. ఆకలి ఉందా లేదా చూసుకోండి. మీరు ఉదయం తిన్నారంటే మధ్యాహ్నం కరకర మీ పొట్ట మండాలి, సాయంకాలం తిన్నారంటే పొడుకునేసరికి పొట్ట ఖాళీ అయిపోవాలి. ఈ టెక్నిక్స్ గుర్తుపెట్టుకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. ఈ చలికాలం కూడా మీరు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి మంచి ప్లాన్స్, నేచర్ తగ్గట్టుగా మారినట్టు అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.